హే గైస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈరోజు మనము డౌన్ టౌన్లో మంచు పడుతుంది మంచు పడ్డప్పుడు డౌన్ టౌన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూద్దామని బయటకైతే వచ్చినాము సో నాతో పాటు మీరు చూద్దరు అయితే బాగా స్లిప్పరీ ఉందన్నమాట చూడండి మొత్తం అంత జారుతూ ఉంటుంది నా ముందర ఇప్పుడే జారింది అనమాట ఆమె జంబలకి జార్మిట్ అవుతుంది అనమాట మొత్తం ఇక రోడ్లు చూసారైతే రచ్చ రంపులు అసలు బూడిద వ్యాపారం ఉంది మొత్తం ఇక ఇట్లనే అనమాట రోడ్లు అయితే సరే మనకి సిగ్నల్ ఉంది వెళ్ళిపోదాము జంబలక్క జారుమిట్ ఉంది అంతా మొత్తం ఇది జారుతుంది బైసాప్ ఈ కారు ఎప్పుడు పార్క్ చేసిపోయారు ఇక్కడ మొత్తం మంచుమయం అయిపోయింది అదైతే బాస్కెట్ బాల్ కోర్టు ఉండేది ఇదివరకు ఇప్పుడు కనిపిస్తలేదు మొత్తం మంచుమయం అయిపోయింది అనమాట అండ్ ఈ మధ్య జర వీడియోలు పెడతలేము అంటే కారణమైతే ఇదనమాట మొత్తం వెదర్ అంతా వరస్ట్ అయిపోయింది ఎక్కడ ఓడ్ లేదు ఏం లేదు సో అందుకే ప్రాపర్గా వీడియోలు కూడా వస్తలేవు సరే ఈరోజు అయితే మనం డౌన్ టౌన్ చూద్దాం లెట్స్ గో సో ఈ విధంగా చిన్న చిన్న బండ్లతోటి మంచు అయితే మొత్తం క్లీన్ చేస్తుంటారు అనమాట డౌన్ టౌన్లో ఎందుకంటే జనాలు ఎక్కువ తిరుగుతుంటారు కదా డౌన్ టౌన్లో సో వెంట వెంటనే క్లీన్ చేస్తుంటారు అనమాట చూస్తారు పడుతూనే ఉంది క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు సో ఇదైతే మన క్యాల్గరీ టవర్ అనమాట యాక్చువల్లీ వెదర్ అంతా ఫాగీ ఉంది అండ్ కెమెరా మీద కూడా స్నో పడుతుంది కాబట్టి కాస్త క్లారిటీ రావట్లేదు బట్ ఇది మన క్యాల్గరీ టవర్ సో ఆ మంచు క్లీన్ చేసిందంతా ఇగో ఇట్లా కుప్పలు ఇక్కడ వేరుస్తుర్రు ఈ పేర్చిన కుప్పల్ని మళ్ళీ వేరే వెహికల్లో ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి బయట వారు వస్తారు ఎందుకంటే డౌన్ టౌన్లో అయితే నీట్గా మెయింటైన్ చేస్తుంటారు చూడు ఎంతెంత కుప్ప ఇది జస్ట్ ఒకటి రోజు రెండు రోజుల వరకు స్నోకే ఇంత కుప్ప అనమాట యాక్చువల్లీ జనవరిలో ఇంకెక్కువ ఉండే ఇప్పుడు చాలా తగ్గిన తర్వాత మనకు ఈ మాత్రం ఉందన్నమాట జనవరిలో అయితే -37 అట్లా ఉండే అసలు పీక్స్ అసలు ఇక -40 కూడా రీచ్ అయింది ఎంత వర్ధన ఏం చేస్తున్నా ఏ వన్ పని అంద అయితేనే ఉంటుంది జనాలు తిరుగుతూనే ఉర్రు మన బస్సు లాగేది లేదు ట్రైన్ లాగేది లేదు కార్ లాగేది లేదు జనాల పనులు ఏది కూడా ఆపేది లేదు స్నో పడుతుంది మంచిగా నీట్గా దాని రోడ్లు చూడరు ఎంత గల్లీజు ఉన్నాయి అసలు రెస్ట్ ఇది అయితే ఇది కొంచెం చాలా తక్కువ ఇది లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అయితే అసలు పీక్స్ ఉండే అప్పుడు ఇంకెక్కువ పడింది స్నో చాలా గలీజ్ ఉండేది రోడ్లో అప్పుడు ఇంకా సో ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది అయితే పార్క్ అనమాట రోడ్లు అంత గలీజ్గా ఉన్నాయి పార్కులు ఎంత నీట్గా లేవు మంచిగా తెల్లగా ఇక అసలు ఇక్కడ జనాలకైతే అసలు ఈ మంచు కానీ చలి కానీ పెద్ద లెక్కే లేదు ఆ చూడు ఆడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు యాక్చువల్లీ స్కూల్ పోరగాళ్ళు కానీ అంతంతగా ఆరోస్తున్నారు కానీ వాళ్ళు చిన్న పోరగాళ్ళే చూడు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళకు జాకెట్లు లేవు ఏది లేదు ఆ స్నోలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు వీళ్ళకి స్నో లేకపోతే అసలు మనిషి అనిపించలేదు అనమాట మొన్నటిదాకా స్నో పడకపోతే ఇంకా పడతలేదని ఎదురు చూశారు ఇక పడ్డాక రచ్చ అట్లా ఎంజాయ్ చేస్తారు స్నో పడేది పడుతూనే ఉంది అది చూడరు ఆ కన్స్ట్రక్షన్లో కూడా ఏ ఆపుతలేరు అనమాట కన్స్ట్రక్షన్లు కూడా నడుస్తూనే ఉన్నాయి స్నోలో కూడా అండ్ ఇది ఉంది కదా ఇది ఈ మిషన్ ఈ వెహికల్ ఏం చేస్తుందంటే స్నో
క్లియర్ కావడానికి సాల్ట్ చల్లకుండా పోతూ ఉంటుంది. ఆ సాల్ట్ చల్లుతుంటే రోడ్లు కొంచెం క్లియర్ అవుతాయి, స్లిపరీ అనేది ఉండకుండా గ్రిప్ వస్తుంది అన్నమాట వెహికల్స్కి. అండ్ ఇది వచ్చి మనకు డౌన్ టౌన్లో హై స్కూల్ అనమాట. ఇదేంది వెస్ట్ కెనడియన్ హై స్కూల్ అని చెప్పేసి ఉంటుంది. హై స్కూల్ స్టాండర్డ్ వాళ్ళు ఇక్కడే చదువుకుంటారు అనమాట డౌన్ టౌన్లో వాళ్ళు. సో స్కూల్స్ కూడా బంద్ అయ్యేది లేదు, యథావిధిగా సాగుతూనే ఉంటాయి. మంచు పడుతుంది, వెదర్ వరస్ట్గా ఉంది, అవన్నీ జాంతానాయి అనమాట. వన్ పని ఆడి చేసుకుంటూనే ఉండాలి. ఇక ఇదేమో మన పార్క్ ఒకటి ఉంటుంది డౌన్ టౌన్లో, ఒక చిన్న పార్క్ ఉంటుంది. సమ్మర్లో అయితే ఈ లీవ్స్ ఈ చెట్లు మొత్తం మంచిగా పచ్చని లీవ్స్ తోటి జనాలంతా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్ అవి ఇవి జరుగుతుంటాయి యాక్చువల్గా డౌన్ టౌన్ లొకేషన్లో. ఇప్పుడు చూడ ఎట్లుందో మొత్తం మంచు పడిపోయి నిండిపోయింది ఎక్కడికక్కడ. ఈ బెంచ్ల మీద కూర్చొని ఏంది స్ట్రీట్ మ్యూజిక్ అది ఇది ఎంజాయ్ చేస్తుంటారు జనాలు. ఇప్పుడు పరిస్థితి ఏమో ఇట్లుంది అనమాట, మొత్తం అట్లా ప్యాక్ అయిపోయి తిరగాల్సి వస్తుంది కంప్లీట్గా. ఇక గోడల మీదకి ఇలా ఐస్ ఎట్లా జారుతుందో చూడరు, మొత్తం గోడలు ఇట్లా ఐస్ కిందికి జారుతుంది. ఇక వీళ్ళని చూడరు జాగింగ్లు చేస్తారు మంచు పడుతుంటే, అట్లా ఉంటుంది అనమాట, ఏ పని కూడా ఆగదు. అండ్ ఇక డౌన్ టౌన్ పక్క పెడితే ఇవి అవుట్ ఆఫ్ ద సిటీ వ్యూస్ అనమాట. అసలు ఎంత దూరం చూస్తే అంత దూరం మొత్తం తెల్లగా, అసలు క్రేజీ అంటే క్రేజీగా ఉన్నాయి ఈ లొకేషన్స్, మస్తు అనిపించింది. సో క్యాప్చర్ చేసి మేము ముందుకు తీసుకొచ్చిన అనమాట. సో ఇదన్నమాట మంచి పడ్డప్పుడు డౌన్ టౌన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక చీకటి అయింది, మనం కూడా రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.